కత్తి మహేష్ వెనుక ఏ పార్టీ ఉందో తెలిసిపోయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కత్తి మహేష్ హాట్ టాపిక్గా మారాడు. పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ గత 4 నెలలుగా హల్చల్ చేస్తున్నారు. ఆదివారం నాడు ఏకంగా బహిరంగ చర్చకు రావాలంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకుని హీరోయిన్ పూనమ్ కౌర్కు 6 ప్రశ్నలు సంధించి సంచలనం సృష్టించారు. తాను వ్యక్తిగతంగా పవన్పై విమర్శలు చేయడం లేదని, రాజకీయంగా మాత్రమే విమర్శలు చేస్తున్నానని కత్తి మహేష్ చెబుతున్నారు. అయితే తనపై జరుగుతున్న మానసిక సామాజిక దాడిని ఆపాలని కత్తి మహేష్ కోరుతున్నాడు. ఈ క్రమంలో కత్తి మహేష్ వ్యవహారానికి పలువురు పార్టీలను కూడా జోడించారు. కత్తి మహేష్కు ఏపీలోని ఓ పార్టీ సపోర్టు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీతో జనసేన పొత్తులో ఉన్నందున ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కత్తి మహేష్తో పవన్పై విమర్శలు చేయిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి తెర వెనుక మరో వ్యూహం నడుస్తోందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు చెందిన ఓ యజమాని గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారట. అయితే సదరు యజమానికి అప్పుడు సీటు రాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ నుండి సీటు సంపాదించాలని ఆశిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కత్తి మహేష్తో ఇలా పరోక్షంగా పవన్పై దాడి చేయిస్తున్నట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కత్తి మహేష్ తరచూ సదరు యూట్యూబ్ ఛానల్ యజమానిని కలుస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కత్తి మహేష్ పూనమ్ కౌర్కు సంబంధించిన తిరుమలలో ఒకే గోత్రంపై పూజకు సంబంధించిన ప్రశ్నపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో పవన్ పూనమ్ ఒకే గోత్రంతో పూజ చేయించుకున్నారనే సమాచారాన్ని అధికార పార్టీ నేతలు కావాలనే కత్తి మహేష్కు లీక్ చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, కత్తి మహేష్ వెనకాల వైసీపీ ఉంటే గత 4 నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ అనుకూల మీడియాలో ఎక్కువగా హైలైట్ చేయాలి. కానీ ఈ తతంగం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ చేసే బాధ్యత అధికార పార్టీ అనుకూల మీడియాగా పేరొందిన కొన్ని న్యూస్ ఛానల్స్ భుజాన వేసుకున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా స్టూడియోకు తీసుకుని వచ్చి లైవ్ డిబేట్లు పెడుతూ కత్తి మహేష్ వ్యవహారానికి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రెస్ క్లబ్లో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు కత్తి మహేష్ సమాధానం దాటవేసి కేవలం ఆయన వెర్షన్ను మాత్రమే వినిపించారు. అయినా కూడా మాకు టీఆర్పీ రేటింగ్స్ ముఖ్యమంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు కత్తి మహేష్పైనే చర్చ నడిపించాయి అధికార పార్టీ అనుకూల మీడియా సంస్థలు. ఈ తతంగం నేపథ్యంలోనే కత్తి మహేష్ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలోనే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తులు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు కూడా 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలా టీడీపీ నేతలు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే కత్తి మహేష్ మాత్రం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని మాట దాటవేస్తున్నారు. ఏ పార్టీతో సంబంధం లేనప్పుడు సినిమా క్రిటిక్స్ పనేంటి? సినిమాలపై రివ్యూలు రాయడం? మరి అది వదిలేసి ఇలా రాజకీయంగా పవన్పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది సరే, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే అధికార పార్టీ అనుకూల మీడియా సంస్థలు కత్తి మహేష్ న్యూస్ని మాత్రమే కవర్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? నిప్పు లేనిదే పొగరాదని పెద్దలు ఊరికనే చెప్పరు కదా మరి.